హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మనం భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అసలు భోజన సమయంలో చెయ్యకూడని తప్పులు కొన్ని ఉన్నాయి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసేటప్పుడు ఆ భోజనం పట్ల భక్తిభావంగా ఉండాలి. ఒక భోజన సమయంలో తిట్టడం, ఎవరినైనా దూషించడం అలాంటివి చేయకూడదు. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు. ఇక ఒక్కొక్కసారి పిల్లలు భోజనం చేసే సమయంలో పెద్దవాళ్ళు పిల్లలపై ఆగ్రహం ప్రదర్శిస్తారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు తిట్టారన్న బాధలో ఆవేదనను అణుచుకుంటూ పిల్లలు భోజనం చేస్తే అది వంట పట్టదని, తద్వారా పలు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని పెద్దలు చెబుతుంటారు. అందుకే భోజనం చేసే సమయంలో ఎప్పుడూ పిల్లల్ని తిట్టకూడదని సూచిస్తూ ఉంటారు. భోజనం చేసిన వారిపై ఆవేశపడటం వలన శాస్త్ర సంబంధమైన దోషాలు కూడా ఎదురవుతాయని చెబుతూ ఉంటారు. కొంతమంది భోజనం చేసే సమయంలో ఆగ్రహంతో తినే పళ్ళెం పక్కకు నెట్టడం, అన్నాన్ని విసిరి కొట్టడం చేస్తూ ఉంటారు. ఇది అత్యంత దోష కారణమవుతుందని పెద్దలు చెబుతున్నారు. ఎవరైతే తినే అన్నం పట్ల నిర్లక్ష్యం చూపిస్తారో వారికి అన్నం దొరకకుండా పోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెబుతూ ఉంటారు. అన్నాన్ని అన్నపూర్ణాదేవితో పోలుస్తూ ఉంటారు. అటువంటి అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తే కళ్ళ ముందు అన్నం ఉన్నప్పటికీ తినలేని పరిస్థితులు వస్తాయని, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో ఆహారం ఎదురుగా ఉన్నా తినకూడని ఇబ్బందులు వస్తాయని పెద్దలు చెబుతున్నారు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నం పైన విసుగు కానీ నిర్లక్ష్యం కానీ చూపించకూడదని పెద్దలు చెబుతున్నారు. కొంతమంది ఇంట్లో గొడవ పడి అన్నం తినకుండా మానేస్తారు. అన్నం మీద అలగడం, భోజనం చేయకుండా పడుకోవడం చాలా పెద్ద దోషమని పెద్దలు చెబుతున్నారు. అందుకనే భోజనం ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో చేయాలి. పవిత్రమైన స్థలంలోనే భోజనం చేయాలి. భోజనం చేసే సమయంలో మాట్లాడకూడదు. ఇక కొంతమంది పిల్లలు పెద్దలకు తెలియకుండా ప్లేట్లలో పెట్టిన అన్నాన్ని తీసుకువెళ్లి డస్ట్బిన్ లో పారేస్తూ ఉంటారు. అన్నం తినాలంటేనే చిరాకును ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి వారు ఆరోగ్యవంతులుగా ఉండరని, అన్నాన్ని పారేయడం వల్ల వారికి దోషం వస్తుందని చెబుతున్నారు. ఎవరు ఎంత బిజీగా ఉన్నా సమయం ప్రకారం భోజనం చేయాలని సూచిస్తున్నారు పెద్దలు. ఇక భోజనం చేసే సమయంలో ఎవరు ఎవరిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిట్టరాదని సలహా కూడా ఇస్తున్నారు. అన్నం తినే సమయంలో పైన చెప్పిన పొరపాట్లు చేస్తే ఆ దోష ప్రభావం ఖచ్చితంగా మనపై ఉంటుందని పెద్దలు ఖచ్చితంగా చెబుతున్నారు. కాబట్టి భోజనం చేసే సమయంలో ప్రశాంతంగా భోజనం చేయండి, సంతోషంగా ఆ భోజనాన్ని ఆస్వాదిస్తూ తినండి. థ్యాంక్ యూ.